जेपी नैन न्यूज की स्वागत नेनु मी सतीश मुद्राज उपल नियोजकवर्गम बीजेपी नायकुडु गड्डम साई किरण आध्वर्यंलो बीजेपी ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. హప్సిగూడ డివిజన్ వెంకటరెడ్డి నగర్ నుండి మొదలైన గడప గడపకు గడ్డం సాయి కిరణ్ ప్రజాదీవన యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బీజేపీ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బీజేపీని గెలిపించాలని ఆయన ప్రచారం నిర్వహించారు. కొంచెం ఈరోజు వెంకటరెడ్డి నగర్ బస్టాండ్ ప్రాంగణం నుంచి మరియు మల్లప్పచిన్న దేవుల ఆశీర్వచనం తీసుకొని ప్రజా దీవెన యాత్ర అంటే ప్రజల దగ్గరికి వెళ్ళేసి ప్రజల యొక్క దీవెన తీసుకొని మరి ప్రజల యొక్క నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరే విధంగా వారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఎన్నో పథకాలని ప్రతి ఇంటికి చేరే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటికే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ ఎన్నో సందర్భాలలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని చెప్పడం జరుగుతా ఉంది. మరి పాంపియన్ రూపంలో మేము ఇక్కడ ప్రచరించి అన్ని నరేంద్ర మోడీ గారు ప్రతి శాఖకి ఎన్ని మరి నీళ్ళు ఇవ్వడం జరిగింది, ఏ శాఖకి ఎన్ని నీళ్ళు ఇవ్వడం జరిగింది, ఇప్పటికీ 9 లక్షల కోట్లకి మరి ఇప్పటికీ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి. మరి ఆయన కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం ఇది దౌర్భాగ్యం కాబట్టి ప్రతి ఇంటికి చైతన్యం చేసే విధంగా మునిగిపోతా ఉన్నాము. మరి గొప్ప విషయం ఏంటంటే గ్యాస్ ధర కూడా 615 రూపాయలు ఇవ్వడము చాలా గొప్ప విషయం అని తిరుగుతుంటుంటే మహిళలు మరి అందరూ కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఎవరు కూడా ఈసారి మేము కేసీఆర్ కేసీ ప్రసక్తే లేదు, ఎందుకంటే ఈసారి తప్పకుండా బీఏడీకి వేస్తా అని చెప్తా ఉన్నారు. మాలో ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తా ఉన్నారు, వాళ్ళు చెప్తుంటే మాకు తెలియని స్పందన వస్తా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పథకాన్ని ప్రతి ఇంటికి ప్రవేశపెట్టే విధంగా మరి ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రతి డివిజన్ కి కార్యక్రమాన్ని చేపట్టే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాము. ఈ రానున్న 50 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి మరి కేసీఆర్ చేసినటువంటి దౌర్భాగ్యం ఏంటి, నీళ్ళు అన్నాడు, నిధులు అన్నాడు, నియామకాలు అన్నాడు, అవన్నీ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఒక్కరికి ఉద్యోగం రాలేదు, ఒక్కరికి మరి అదేవిధంగా మరి ఇక్కడ కూడా ఇక్కడ వేసిన అభివృద్ధి అయితే ఇప్పుడు చూస్తా ఉన్నాం మనము, ఇక్కడ డ్రైనేజ్ నీళ్ళని నడుస్తా ఉన్నాం, ఇక్కడ చూసిన అదే డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఈసారి మోడీ గారికి వేద్దాము, బీజేపీకి వేద్దామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకోటి చెప్తా ఉన్నాను, చాలా మంది ప్రజలు ఏమంటా ఉన్నారంటే మేము ఎంతో మంది అప్లై చేసుకుంటే మా కాలనీకి ఒకటే డబుల్ బెడ్రూమ్ వచ్చింది, లక్షలాదిగా మేము డబుల్ బెడ్రూమ్ 2 లక్షల పైగా మేము అప్లై చేసుకుంటే ఇప్పటికీ 400-600 మందికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ప్రజలు వాపోతా ఉన్నారు. తప్పకుండా కర్ర వ్యాసి వాత పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు కేసీఆర్ గారికి ఓటు వేయమని అంటారు, నేనే ఏ విషయంలో ఏమంటున్నా ఎవరైతే డబుల్ బెడ్రూమ్ వచ్చినాయో వాళ్ళు మాత్రమే కేసీఆర్ కోటైంది, రానోళ్ళంతా బీజేపీకే ఓటు వేయాలని చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఏ ఇంట్లో అయితే కేసీఆర్ ఉద్యోగం ఇచ్చిందో ఆ ఇంటి వాళ్ళు మాత్రం కేసీఆర్ ఓటేయండి, రాను వాళ్ళు మాత్రం తప్పకుండా బీజేపీకే ఓటేయాలని చెప్తా ఉన్నాను. ఏ ఇంట్లో అయితే నిరుద్యోగ నిధికి డబ్బులు వచ్చాయో ఆ ఇంట్లో కేసీఆర్ వాళ్ళు తప్పకుండా కేసీఆర్కే ఓటేయండి, రాను వాళ్ళు మాత్రం బీజేపీకే ఓటేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే అభివృద్ధి జరిగిందని అనుకున్న వాళ్ళు కేసీఆర్ ఓటేయండి, జరగలేని వాళ్ళు బీజేపీ ఓటేయని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తానని అడిగలేదు, మీ నిరుద్యోగ వృత్తిని అడిగలేదు, మరి ఇక్కడ కూడా చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి ప్రజలు ఈసారి మేము 10 మందిని అడిగితే 9 మంది కేసీఆర్ ప్రభుత్వానికి ఈసారి బుద్ధి చెప్తామని చెప్పడం జరుగుతా ఉంది. తప్పకుండా ఉప్పల్ నియోజకవర్గంలోనూ
తప్పకుండా కాషాయ జెండా ఎగరేసి మరి ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగరేసి రెపరెపలు ఆడిస్తామని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ చేయబోతా ఉందని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.